అలాగే వెల్కమ్ టు ద రివ్యూ మూవీ ఆపరేషన్ వాలంటైన్ యాక్డ్ బై వరుణ్ తేజ్ గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బలైకాన్ సాల్వ్ పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లిక్ ద ఆల్సో హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాన్ని క్లిక్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ ఇంకా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా ఈ సినిమాని రెండు రకాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకటి ఫైటర్ సినిమాతో కంపేర్ చేస్తూ రెండోది ఒక ఏవియేషన్ యాక్షన్ మూవీ కింద రెండు రకాలుగాను మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకు అలా అంటుంది అనేది మీకు ఫర్దర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏవియేషన్ యాక్షన్ మూవీగా కనుక చూసినట్టయితే దీన్ని ఇది ఒక డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే యాక్షన్ సీన్స్ అన్ని కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అండ్ ఆ సీన్స్లో ఉన్న కొన్ని కొన్ని పాయింట్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి ఓకే బాగా రాసుకున్నారు బాగా ప్రజెంట్ చేశారని కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ సినిమా అంతా కూడా జనరల్గా ఒక కైండ్ ఆఫ్ నెరేషన్లో లో వెళ్తుంటది అండ్ ఆ నెరేషన్ మనకి చాలా ఈజీగా అర్థమైపోద్ది అంటే సాధారణంగా ఏవియేషన్ సినిమాలు అనగానే మనకి ఇంకా ఒక ప్యాటర్న్ ఉంటుంది అదే ప్యాటర్న్లో వెళ్తాయి సినిమాలు అన్నీ కూడా ఇది కూడా అలాగే వెళ్తూ ఉంటుంది సో ఏమాత్రం కొత్తగా అయితే అనిపించదు అండ్ స్టోరీ అనేది మనకు ఎక్కడా కూడా డిఫరెంట్గా అనిపించదు జనరల్గా అలా వెళ్తూ ఉంటుంది మధ్యలో ఒక పాయింట్ తీసుకుంటారు పుల్వామా అటాక్స్ కోసం అండ్ దాని చుట్టూనే ఇంకా మిగతా పార్ట్ ఆఫ్ మూవీ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది సో ఎక్కడా కూడా ట్విస్ట్లు కానీ లేదంటే హెవీగా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ కానీ హెవీగా వావ్ ఫ్యాక్టర్స్ కానీ ఏమనిపించావు బట్ మూవీ అయితే మాత్రం అలా వెళ్ళిపోద్ది సో కొన్ని సీన్స్ బాగా అనిపిస్తాయి మధ్యలో యాక్షన్ సీన్స్ ఎస్పెషల్లీ ఆ ఫైటర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే బాగా అనిపిస్తాయి సో దానివల్ల ఓవరాల్గా ఓకే డీసెంట్ మూవీ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఈ కైండ్ ఆఫ్ సీన్స్ కొంచెం ఎక్కువ వస్తాయి సో దానివల్ల సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ హాఫ్ ఏమో యాజ్ యూజువల్గా వెళ్తూ ఉంటుంది అండ్ ఆ హీరోయిన్ ట్రాక్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది ఎన్నో సినిమాల్లో చూసిన కైండ్ ఆఫ్ ట్రాకే ఉంటుంది సో మనకు ఎక్కడా కూడా డిఫరెంట్గా అనిపించదు హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం ఒక పర్సెంట్ కొంచెం బెటర్గా రాసుకున్నారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది ప్రీవియస్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్తో కనుక కంపేర్ చేసుకున్నట్టయితే సో హీరో క్యారెక్టరైజేషన్ వల్ల కొంతవరకు బాగా అనిపిస్తుంది అండ్ వరుణ్ తేజ్ గారు కూడా చాలా బాగా యాప్ట్ అయ్యారు ఆ కైండ్ ఆఫ్ రోల్కి చాలా బాగా సెట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆయన చూస్తున్నప్పుడు సో ఆబ్వియస్లీ అందువల్ల కూడా ఒక పర్సన్ బెటర్ అనిపిస్తుంది రెగ్యులర్గా ఆ కైండ్ ఆఫ్ ఏవైతే ఏవియేషన్ మూవీస్ ఉన్నాయో వాటితో కనుక చూసుకున్నట్టయితే బట్ స్టోరీ కానీ సినిమా వెళ్ళే విధానం కానీ మొత్తం అంతా కూడా సిమిలర్ ఉంటుంది సో యాక్షన్ మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో అది కూడా ఈ కైండ్ ఆఫ్ ఫైటర్ సీక్వెన్సెస్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి కొంతవరకు నచ్చుతుంది బట్ రెగ్యులర్ స్టోరీ లైన్ అదైతే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండ్ ఇంకా ఫైటర్ సినిమాతో కంపేర్ చేస్తూ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే డిట్టో ఫైటర్ అసలు అంటే ఫైటర్ సినిమాలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నడుస్తుంది ఫైటర్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ అలాగే ఉంటుంది అండ్ ఆ తర్వాత హీరోకు ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అండ్ ఆ తర్వాత ఆ లవ్ ట్రాక్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది దగ్గర దగ్గరగా అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే విలన్తో ఇంట్రాక్షన్స్ ఉంటాయి చూడండి అవి కూడా సిమిలర్ ఉంటాయి అండ్ యాక్షన్ సీన్స్లో కింద నుంచి ఒక ఫైటర్ వెళ్తుంటే పై నుంచి ఇంకో ఫైటర్ వెళ్తూ ఉంటుంది ఆ సీన్ సిమిలర్ ఉంటుంది యాక్షన్ సీన్లు సిమిలర్ ఉంటాయి బార్డర్ దగ్గర సీన్లు సిమిలర్ ఉంటాయి అసలు ఫైటర్తో ఎన్ని సిమిలారిటీస్ ఉంటాయి అంటే అన్ని సిమిలారిటీస్ ఉంటాయి అసలు నాకు అర్థం కాలే ఒకటే టైంలో వన్ మంత్ గ్యాప్లో ఎలా రెండు సినిమాలు సేమ్ స్టోరీ లైన్తో సేమ్ కైండ్ ఆఫ్ వెర్షన్లో ఎలా వచ్చాయి అనేది అసలు ఏమాత్రం అర్థం కాకుండా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాని బేసిక్గా తెలుగు అండ్ హిందీలో రిలీజ్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా ఇది ముందు రావాలి బట్ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ చేశారు ఫైటర్ ముందు వచ్చింది అండ్ ఇదేమో తర్వాత వచ్చింది సో నాకు అంటే ఫైటర్ సినిమా కోసం దీన్ని సాక్రిఫైస్ చేశారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు బేసిక్గా కొన్ని డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి కదా ఇప్పుడు మీరు కనుక ముందు రిలీజ్ చేశారంటే ఫైటర్ ఇంకా సేమ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అంటారు సో అప్పుడు ఇంకా ఏముండదు హృతిక్ రోషన్ పెద్ద హీరో కదా హిందీ మార్కెట్లో సో ఆబ్వియస్లీ తన సినిమా ఈ స్టోరీతో ముందు రావాలి ఇదే స్టోరీతో మీరు కావాలంటే తర్వాత రెండు అనే కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కదా సో అలా జరిగిందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం అంటే తెలుగు మార్కెట్ పరంగా అయితే ఓకే బట్ తెలుగులో కూడా చాలామంది చూడడం జరిగింది ఫైటర్ సినిమా అని ఆ టైంకి సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా పోయి కంపేర్ చెయ్యుద్దు అని అనుకుంటే ఎక్కువ గ్యాప్ కూడా లేదు ఆ సినిమా చూసిన వన్ మంత్కే ఈ సినిమా వచ్చేసింది సో దానివల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అవన్నీ కూడా సో అది వచ్చిన ప్రాబ్లం అంతా అనమాట అండ్ హీరోని కంట్రోల్ చేసే విధానం ఫైటర్లో ఉన్నట్టే సిమిలర్ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా బా అంత పర్ఫెక్ట్గా అంత డీటెయిల్డ్గా ఎలాగ రెండు సినిమాలు ఒకటేసారి వేరు వేరు హీరోలతో తీయగలిగారని నాకు ఇప్పటికే అర్థం కావట్లా అంటే మేబీ కొన్ని కొన్నిసార్లు సేమ్ స్క్రీన్ ప్లే సేమ్ స్క్రిప్ట్ని వేరే హీరోతో తీస్తారు అది చాలా టైం తీసుకొని ఆ తర్వాత రీమేక్ చేస్తారు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళ తర్వాత ఇది అలా కాదు ఒకటేసారి రెండు సినిమాలు షూట్ అయ్యాయి ఒకటేసారి రెండు సినిమాలు ఓకే అయ్యాయి వన్ మంత్ గ్యాప్లో రెండు రిలీజ్ అయ్యాయి రెండు సిమిలర్ స్టోరీ సిమిలర్ స్క్రీన్ ప్లే సిమిలర్ యాక్షన్ సీన్స్ అసలు నాకేం అర్థం కాలేదనమాట సో అది పాయింట్ ఒకవేళ మీరు జనరల్గా ఒక తెలుగు ఆడియన్గా వెళ్ళి చూస్తాను అంటే ఇట్స్ ఏ డీసెంట్ మూవీ అంతే ఒకవేళ మీరు ఆల్రెడీ ఫైటర్ చూసినట్టయితే ఇంకా మరి మీకు సేమ్ సినిమా చూసిన ఫీలింగే వస్తుంది జస్ట్ అండ్ హీరోయిన్ అండ్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ చేంజ్ అంతే జస్ట్ ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది వజ్ర అనే పేరుతో ఒకటి యాడ్ అవుతుంది ఇందులో ఫైటర్లో అది ఉండదు దీంట్లో ఉంటుంది అలాగా అదొక్కటి తప్పిస్తే ఇంకా మిగతావి అన్నీ సిమిలర్గా ఉంటాయి సో ఆ పరంగా అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కోసం ఇందాక నేను చెప్పాను కదా వన్ పర్సెంట్ బెటర్గానే ఉంటుందని అది నేను చెప్పింది ఫైటర్ గురించే ఫైటర్ కంటే ఇందులోనే హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది సో నన్ను అడిగితే ఫైటర్ కంటే ఇది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ బెటర్ అయితే ఉంటుంది బట్ స్టిల్ చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయి సో అది సిచ్యువేషన్ ఓవరాల్గా దీన్ని ఒక క్యాజువల్ మూవీగా కనుక చూసినట్టయితే ఇట్స్ ఏ డీసెంట్ మూవీ అండ్ ఫైటర్ ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే మాత్రం సేమ్ డిటో ఫైటర్ టూ అని చెప్పొచ్చు సో అది పాయింట్ అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు ఎస్పెషల్లీ వరుణ్ తేజ్ గారు అయితే మాత్రం టూ కూడా అసలు అంటే ఆ క్యారెక్టర్కి ఆయన బాగా సెట్ అయ్యారు మేబీ కొంచెం అతిలా అనిపించచ్చేమో కానీ ఆ టైప్ ఆఫ్ రోల్కి బేసిక్గా హృతిక్ రోషన్ గారు బాగా సెట్ అయ్యారా లేదంటే మన వరుణ్ తేజ్ గారు బాగా సెట్ అయ్యారా అంటే నేను వరుణ్ తేజ్ గారే బాగా సెట్ అయ్యారని నేను చెప్తాను కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అది చూసేయడం వల్ల ఆ సీన్స్లో ప్రాపర్ జస్టిఫికేషన్ జరిగిన ఫీల్ అయితే రావట్లేదు అది వచ్చిన ప్రాబ్లం అండ్ ఇంకా హీరోయిన్ విషయంలో కూడా అంతే ఆవిడ బాగా చేశారు ఉన్నంత వరకు బట్ క్యారెక్టరైజేషన్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది అండ్ ఆ సీన్స్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు ఉన్నంత వరకు వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే జనరల్గా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఎలాగైతే ఉంటాయో అలాగే తీయడం జరిగింది ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదు దాన్ని ఎంతవరకు చూపించారు అంతవరకే చూపించారు అండ్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఓకే పర్లేదు బట్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి బీజిఎమ్స్ అయితే కొంచెం ఇంప్రెసివ్గానే అనిపిస్తాయి అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చినట్టయితే అలాగే విఎఫ్ఎక్స్ విషయానికి వచ్చినట్టయితే అలాగే ఆ యాక్షన్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయానికి వచ్చినట్టయితే వాటిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చూపించడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఒక సీన్ ఉంటుంది లైక్ ఆ పుల్వామా అటాక్ సీన్ ఉంటుంది కదా అది ఫైటర్లో ఉంటుంది ఇందులో కూడా ఉంటుంది సేమ్ కాన్సెప్ట్ కదా సో పుల్వామా సీన్ని ఫైటర్లో కంటే ఇందులోనే చాలా బెటర్గా చూపించారనిపించింది నాకు సో కంపేర్డ్ టు ఫైటర్ ఇది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే బెటర్గానే ఉంటుంది బట్ స్టిల్ సేమ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఫైటర్ చూడకపోయినట్టయితే ఇట్స్ డీ డీసెంట్ వాచబుల్ మూవీ సో దాట్స్ గైస్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అల్ గివ్ త్రీ పాయింట్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ సో దాట్స్గా రివ్యూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలకాయన్ సాలో పెట్టుకోండి నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోట్లా సో ప్లీజ్ టై టు సబ్క్రైన్ లిక్ దేలేకా ఆల్సో నా ఇస్టాగ్రామ్ ఐడి జబర్స్ మదర్ మా అక్కడ కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాబారావు మీట్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్